Pavan Kalyan, ee roju kalisi kadili velthede tappa kachithanga aa repu aa Mangaligiri party karyalayamlo aa sabha jarigetuvanti paristhiti undi endukante kuda Pavan Kalyan nirbandhiste rashtravyaptanga allalu jarigetuvanti paristhiti undi kabatti purtiga kuda aa janasainikulandaru kuda road paina aandolanam chestunnatuvanti paristhiti ప్రస్తుతం మనం చూస్తున్నాం నాదెండ్ల మనోహర్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మాటామంతి అన్నట్టుగా ఆయన నాదెండ్ల మనోహర్ తోటి మాట్లాడడం ఆయన కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఆయనన్నిటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద మేమైతే మంగళగిరికి వెళ్ళే ప్రయత్నాన్ని అయితే విరమించే ప్రయత్నం అయితే లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది టోటల్గా రేపు జరిగేటటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి పిఎస్సి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి నేను పాల్గొవాలంటూ కూడా ఆయన సూచనలు అయితే చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మీరు అక్కడ ఆంధ్రాలోకి వెళ్తే కనుక అటు చంద్రబాబుని కలిసి అటు చంద్రబాబు ఏదైతే అరెస్ట్ ఉందో దానికి సంబంధించి అక్కడ టీడీపీ మనం చూసినట్లయితే కారు నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ బైక్ లేచి ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు ఆయన భూములను చూస్తుంటే ఆయన ఏ క్షణమైనా సరే కూడా కారు దిగి ముందుకు వస్తారా అనే పరిస్థితి అయితే మనకి నెలకొన్న పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మనం చూస్తూ ఉన్నాం పాస్పోర్ట్ వీసా కూడా కావాలి వాళ్ళు కారణాలు చెప్పట్లేదు ఎవరు ఉంటా ఉన్నారు కారణాలు చెప్పట్లేదు రౌడీలోకి అధికారం ఇస్తే లాగే ఉంటుంది గుండెలకు అధికారం ఇస్తే లాగా ఉంటుంది మొత్తం వాళ్ళకి ఇందాక నుంచి రిక్వెస్ట్ అదే చేస్తున్నారు ట్రాఫిక్ ఆగిపోయింది చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఫ్లైట్లో ఎక్కని వాళ్ళ కారులో వెళ్తానంటే కారు అలౌ చేయట్లా నడిచెళ్తానంటే నడిచి అలౌ చేయనివ్వట్లా విశాఖపట్నం కూడా ఇలాగే చేస్తారు ప్రాబ్లం ఏంటంటే గుండాలకి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది దోపిడీ చేసే వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అది అందరికీ అర్థమవుతా ఉంది అన్నిటికంటే కూడా జాతీయ స్థాయిలో G20 సమ్మిట్ జరుగుతాం చాలా ప్రెస్టీజియస్ భారతదేశానికి చాలా ప్రెస్టీజియస్ సమ్మిట్ జరుగుతాం 20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇవి చేయడం ఇది ప్రధానమంత్రి గారి స్ఫూర్తికి ఒక మచ్చ వీళ్ళు చేస్తుంది ప్రధానమంత్రి గారు G20ని చాలా కష్టమే తీసుకొస్తే అన్ని రాష్ట్రాలు ఇది సహకరించాలి కానీ దురదృష్టం గూండాలోకి అధికారం ఇస్తే వాళ్ళకి G20 అనే తాలూకు దాని విశిష్టత ఏమర్థం అవుతుంది వాళ్ళు ఏం చెప్పట్లా కోఆపరేట్ చేయమని ఆపేశారు అంతే అందరూ ఇదే మాట్లాడతారు కోఆపరేట్ చేయ ప్లీజ్ కోఆపరేట్ సార్ అన్నారు ఏం మాట్లాడతాం వాళ్ళతో ప్రస్తుతం మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఆయన మంగళగిరికి చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈయన మాట్లాడే విధానం కూడా ఆయన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనం మాట్లాడిన రీతి చూస్తుంటే పోలీస్ ఇందాక పోలీస్కి ఒకటే చెప్పా బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు ఎంతసేపు జైలు గురించి ఆలోచిస్తాడు తప్ప అందరినీ జైలుకి పంపించాలి అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను క్రిమినల్ విదేశాలకు వెళ్ళాలనుకున్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అలాంటి చేతిలో అధికారం ఉంది ఇది దురదృష్టం ఎంతసేపు బెయిల్ మీద బయటికి వెళ్ళిన వాడికి ఏం ఆలోచన ఉంటాయి అరెస్ట్ చేయాలని ఆలోచన ఉంటాయి తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్ సవాలు కోరుకుంటూ ఉంటాడు అది సమస్య ఎలా ఊహిస్తారంట ఎలా ఊహిస్తాం కోర్టు ప్రమిసెస్లోకి వెళ్తామా ఏ ఆలోచన అది ఎవరిచ్చారు ఇన్పుట్